హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలి సంధ్య ఛానల్. నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే, మీకు టూ టైప్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ మేకింగ్ మిషన్ చూపించబోతున్నానండి. కారం పొడి పట్టేటువంటి మిషన్స్ అండి. ఇందులో మీకు టూ వెరైటీస్ నేను చూపించబోతున్నాను. ఇంతకుముందు దీన్ని ఇండివిజువల్గా కూడా నేను చూపించానండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అయితే రెండింటిని కలిపి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. కారం పొడి పట్టేటువంటి మిషన్స్లో ఇవి కొద్దిగా న్యూ టెక్నాలజీ అండి, అందుకనే దీన్ని మీకు చూపించాలి అని అనుకున్నాను. ఎవరైతే ఇలాంటివి పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నేను సెల్ నెంబర్ కూడా ఇస్తున్నానండి స్క్రీన్ పైన. సెల్ నెంబర్ వచ్చేసి 9577-2773 అండి. ఇక షాప్ నేమ్ వచ్చేసి విశ్వేశ్వర మెషినరీ మార్ట్ అండి. ఇది వరంగల్లో ఉంది. స్పెసిఫిక్గా ఈ షాప్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకునే వారికి చాలా రకాల మిషనరీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకునే వారికి కొన్ని ఐడియాస్ వరకు మాత్రమే నేను ఇస్తున్నానండి. ఆ మిషనరీస్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, దాదాపు ఎంత ప్రైస్లో ఉన్నాయి, ఎన్ని రకాల కంపెనీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు ఇస్తానండి. మీరు ఎలాంటి మిషనరీని చూస్ చేసుకుంటారు ఇవన్నీ కూడా మీ పైన డిపెండ్ అవుతుందండి. ఇది బిజినెస్ కాబట్టి మిషనరీస్ అనేవి మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అని దానికి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ని మీకు ఇస్తున్నాను అంతే. అది కొనాలా కొనకపోవడమా, బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది మీ నిర్ణయం అండి. మన తొలి సంధ్య ఛానల్ ఏంటంటే కొంతమందికి అవేర్నెస్ కల్పించడం కోసం, ఎలా ఉంటుంది అనే అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నేను నెంబర్ కూడా ఇస్తున్నానండి, మీకున్నటువంటి డౌట్స్ అన్నింటిని కూడా మీరు క్లారిఫై చేసుకోండి. అంటే ఏదైనా ఒక మెషినరీకి సంబంధించి మీరు కొంటున్నారు అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ని మీరు ముందుగానే కనుక్కోండి, కాల్ చేయండి, లేకపోతే వీడియో కాల్ అనేది అవైలబుల్గా ఉంది మీకు. కాబట్టి మనం కొంత అమౌంట్ అనేది మనం పెడుతున్నాము అని అంటే మనం ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ అనేవి కనుక్కోవాలి ముందే. అంటే వారంటీ ఎంతవరకు ఉంది, ఏ విధంగా పనిచేస్తుంది, మీరు ఒకవేళ డైరెక్ట్గా షాప్కి వెళ్ళినట్టయితే మీరు డైరెక్ట్గా డెమో కూడా చూడొచ్చు. నేను ఒక వీడియోలో కూడా చెప్పానండి, నేను చేసేది ఫ్రీ సర్వీస్ అని చెప్పేసి. సో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందాన్ని అవుతాను అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను తప్ప ఇంకొక విధంగా అయితే కాదు. దీన్ని మళ్ళీ మీరు గమనించాలి, బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే. సో ఎవరో వీడియోలో చెప్తున్నారు మేము చేస్తున్నాము, మేము చేయాలని నిర్ణయించుకున్నాము, ఇలా కాకుండా మీకంటూ ఒక ఓన్ డిసిషన్ అనేది ఉండాలి. సో మనం తీసుకున్న తర్వాత ఎవరిని కూడా బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదనమాట. సో మనపైన మనకు నమ్మకం ఉండి నేను చేయగలను, ఇక్కడ మాకు బాగా బిజినెస్ నడుస్తుంది, ఇదైతే నేను నిలదొక్కుకోగలుగుతాను అని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా బిజినెస్ చేయండి. అంతేకాని మీరు చేసిన ప్రతిదానికి ఇతరులను మాత్రం నిందించడం మాత్రం సరైనటువంటి విధానం కాదు. సో ప్లీజ్ నేను మీకు అది రిక్వెస్ట్ చేస్తున్నాను. మన తొలి సంధ్య ఛానల్లో ఓన్లీ బిజినెస్ ఐడియాస్కి సంబంధించి మిషనరీస్ చూపించడమే కాకుండా మహిళలకు కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి కొన్ని వీడియోస్ కూడా నేను చేశానండి. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. స్టిచ్చింగ్ గురించి సరైనటువంటి అవగాహన, నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకి ఎలాంటి స్టిచ్చింగ్ మిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి మిషన్స్ అయితే బాగుంటాయి, ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్ చేశానండి. అదేవిధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ డెమో కూడా చూపించాను, విత్ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశానండి వీడియోలో. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, మహిళలందరూ కూడా చాలా బాగా స్పందించారు. కామెంట్ సెక్షన్లో కూడా దాని గురించి చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు కామెంట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీ ఇంట్లో ఎవరైనా మహిళలు కానీ ఇంకా లేకపోతే మీ బంధువుల్లో ఎవరైనా కానీ ఉండొచ్చు, తప్పకుండా వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయి అది ఒక బిజినెస్గా తీసుకుంటే మాత్రం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ కారం పొడి పట్టేటువంటి మిషన్స్ టూ టైప్స్ చూపించానండి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి
అలా ఫోన్ నెంబర్కి మీరు పంపించండి, సెండ్ చేయండి. ఎందుకు అంటే అది చూస్తే వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుందండి. కారంపొడి పట్టేటువంటి మిషన్స్లో చాలా మోడల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు దేని గురించి చెప్తున్నారనేది కూడా వాళ్ళకి అర్థం కావాలి కదా. అందుకని మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే వాళ్ళు ప్రైజ్ అనేది ఇంత అని చెప్తారు. అలాగే మీరు వీడియో కాల్ అనేది కూడా చేయొచ్చు అన్నమాట. వీడియో కాల్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకెవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్ అండ్ కామెంట్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి చేసే వాళ్ళకి. సో మీరు ఇచ్చేటువంటి లైక్ అండ్ కామెంట్స్ అనేది చాలా వాల్యుయబుల్ అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడు వీడియో చూసినా కూడా తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే ఏదైనా మీరు డౌట్స్ ఉన్నా కూడా అందులో మీరు అడగచ్చండి. నాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా కొంతమంది ఏంటంటే వీడియోస్ని సరిగా ఎండింగ్ వరకు పూర్తిగా చూడట్లేదండి, చూడకుండా అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు. దాదాపు నేను అడ్రస్ కూడా అందులో మెన్షన్ చేస్తున్నాను, సెల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఒకవేళ అడ్రస్ లేకపోతే సెల్ నెంబర్ కూడా ఉంటుంది. చాలా వరకు సెల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ సెల్ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు అడ్రస్ ఎక్కడ, ఏ షాప్ నేమ్ ఏంటి అని చెప్పేసి. కానీ ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది కూడా అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు అర్థమైపోయింది ఏంటంటే చాలామంది, కొంతమంది ఏంటంటే స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయడం వల్ల నేను పెట్టినటువంటి అడ్రస్ కూడా వాళ్ళు చూడట్లేదు అన్నమాట. సో ఎంతమందికని అడ్రస్ ఒక్కొక్కసారి పెట్టాలంటే చాలా కష్టమవుతుంది ఇంతమందికి. సో ఇది ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఒక రెండు మూడు వీడియోస్కి మాత్రం నేను ఒక్కొక్కసారి పెట్టినప్పుడు ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ పెట్టడం మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ చూసుకొని ఒక 4-5 డేస్ తర్వాత చూసుకొని మళ్ళీ నేను పెట్టానండి. ఎవరికైనా మిస్టేక్ అనేది జరగడం అది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా నేను ఈరోజు చూపించినటువంటి కారంపొడి పట్టేటువంటి మిషన్స్. రెండింటిని నేను చూపించానండి, 2 టైప్స్ చూపించాను మీకు ఈ వీడియోలో. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.